అట్లాంటి ఓ కొట్టేట్టుగా చూపించేస్తాను అంటే అది అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా, మీడియా వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా, పోలీసు వాళ్ళ విఘ్నత కూడా వదిలేస్తున్నా. లేదు, మా ఇంటి నుంచి పోతా ఉంది, సిట్టుకు ప్రశ్నించడానికి పోతా ఉంది. హార్డ్లీ 30-40 మంది కూడా ఒక్కరే ఉన్నారండి, ఎవరు లేరండి, గవర్నమెంట్ ఉన్నారంట. పోనీ పోనీ కనీసం 10 మంది 20 మంది కూడా లేనప్పుడు చెరిమిన మన అడ్డగిచ్చాల్సిన పనే ఉంది. పోతుంది, సెట్టుకు పోయి ప్రశ్నించి వస్తుంది, ఇంకో చోటికి పోతుంది. ఏదైనా కానీ మరి ఇప్పుడు ధర్నాలకైనా, ఏదైనా ప్రతిపక్షం చేసే ధర్నాలకైనా ఇంకోటైనా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలా, ప్రభుత్వం తీసుకోవాలా, వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం, సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం. ఈరోజు కేవలం అరే ప్రతి ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, ఇంటికాడ పెట్టడం తప్ప ఇది చాలా ఇది కాదు, మంచిది కాదు, న్యాయం కాదు, పద్ధతి కాదు.